వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ సో ఎస్ ఇలా మొత్తం అన్ని సేల్కి అయితే పెట్టేసినమాట ఇంకేమీ లేవు చూద్దాం మరి కొంతమంది అయితే వచ్చారు 5 లాక్స్ పెట్టా అంతే చెప్పాలంటే ఇంకెక్కువ పెట్టచ్చు నేను 2 లాక్స్ 35 డోంట్ సెల్ వీళ్ళతో మనకి డిస్కషన్ కూడా అనవసరం అన్నమాట ఎందుకంటే ఓ నేను ఎక్కువగానే కొనేసానండి ఒరే మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేడు నువ్వు సర్లే ఆ లేడీ కొత్తగా ఇప్పుడు వచ్చింది కాబట్టి తను వెయిట్ చేయగలితే ముందు వీడి సంగతి చూద్దాం బాగానే అడుగుతున్నారా పట్టుకెళ్ళిపోతావేంటి అరే ఇంకెంత పట్టుకెళ్ళిపోవచ్చు కదా సరే నాకు తెలిసి 3,49,999 ఓకే ఎలా ఉంది ప్రైజ్ నా వెళ్ళిపోయి అయితే పని చూసుకోరా నాకు తెలిసి తనకంటే అంటే వాడికంటే తక్కువ అడుగుతుంది ఇవిడి చెప్పానా సరే మనకి ఎంత అయింది టోటల్గా 2,19,000 కదా 4 లాక్స్ అయితే కన్ఫామ్గా వచ్చేలా కనిపించట్లేదు ఇంకా సో 3,39,999 అంతే అంతకు మించిన తగ్గలేను మరి నీకోసం నా ఓకే ఇంకొకరు వచ్చారు ఎంతమందిని చూడాలి ఒకేసారి నేను మనకి ఇక్కడ సింపుల్గా ఎక్కడైనా ఆప్షన్ చూపించేసేలా ఉంటే బాగుండేమో 4,599 బడీ నీకోసం నా వెళ్ళి పని చూసుకైతే సరే ముందు పెద్ద పెద్ద కార్లు చూసేద్దాం ఎందుకంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిది కమ్ ఆన్ 285 బాగానే అడిగావు కానీ నో నువ్వు కొనలో ఎందుకంటే 290 చెప్పినాడే మనకి 3,50,000 ఒప్పుకోలేదు ఇంకా తనలా తీసుకుంటుందబ్బా బాగానే అడిగావురా ఇప్పటి వరకు అడిగిన వాళ్ళు ది బెస్ట్ అడిగావు కాబట్టి నేను నీకు ఇచ్చేస్తున్నాను ఇది తీసుకెళ్ళిపో పట్టుకెళ్ళిపోతానా తెలిసి ఊరే చాలా ఎక్కువ చేసావురా చాలా ఎక్కువ చేసావు నేనేదో 25 వరకు అడిగాడు కదా ఇంకా 30కి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోతే వాడు చూడండి ఎక్స్ట్రాలు చేస్తావు వెళ్ళిపోయి సీదా తక్కువ కడితే అంతలేడి వీడియో బెటర్ కదా అంటే ఆ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా మనకైతే ఆడియో కోసం అనుకుంటా సరే నీకోసం అరే ఇంతకుమీద తగ్గలేను రద్దు చేసుకోండి ప్లీజ్ నా సరే 28,999 ఇంకెక్కువ వద్దు ఎందుకంటే ఎప్పటి నుంచి ఉండిపోతుంది మన దగ్గర ఇది ఒక బాబు పట్టుకెళ్ళిపోరా ఏదో ఒకటిరా బాబు 3,000 కదా థ్యాంక్స్ ఇలా ఇంత పేరాలు చిరాకు వేసి నాకు అసలు ఉండి ఉండి విరక్తి వచ్చేస్తుంది వీళ్ళని చూస్తుంటే అరే ఫాస్ట్గా ఇది కొనండిరా నేను చేయాలి కొన్ని పనులు ఉన్నా నాకు ఈరోజు 30,000 నిన్ను ఎగరేస్తాను తండ్రా ఖచ్చితంగా డాచ్ ఛార్జర్ అనుకుంటున్నాడు ఇంకేమైనా అనుకుంటున్నాడు వాడు 70 అంటే మరి ఎక్కువ పెట్టేసామంటారా నిన్ను ఏం రేట్లు కలిసి ఇవి 30,000 28,000 ఏం మాట్లాడతారు అసలు 31,000 దీనికైతే ఓ వేస్ట్ పో అరే పెట్టిన డబ్బులు కూడా అడగట్లేదు వీళ్ళు ఒక్కొక్కసారి హ్యాపీ ఓ వాట్ సూపర్ రా అదర్ కూడా వేస్తున్నారా మీరు మాత్రం ఊరి ఇంత ఘోరమా రా అసలు ఇంత ఘోరమా ఐ థింక్ దాన్ని మనం అనవసరంగా ఉన్నామేంటి ఆక్షన్ నుంచి 2,12,000 నిజంగా నువ్వు కొనే మొఖమే కాదు నాకు తెలుసు నీ ప్రైస్ చెప్పలేడి వీళ్ళతో అనవసరం మనకి చిరాకు వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నా చేయాలని వీళ్ళ వల్ల అది చేసే ఉద్దేశం కూడా నాకైతే రావట్లేదు 36,999 పట్టుకెళ్ళిపో ఇంకేం చేస్తాను చెప్పండి అటు ఇటు అంటే నా వల్ల అవ్వట్లేదు ఇవ్వను రా వెళ్ళిపో అంటే ఇవ్వను లేడు వెళ్ళిపో ఆడి వెళ్ళిపోయింది కదా ఆక్షన్ మనకి దాటేసిందా చచ్చా ఏమేం కార్లు పోనీయండి అన్ని డబ్బాలే అన్ని డబ్బాలే ఒక స్పోర్ట్స్ కార్ ఉన్నట్టు ఉంది ప్లీజ్ అదేంటో చూడండి ఊరే ఇప్పుడు వచ్చి నేను కొనలేదా ఓకే ఫెరారియా నేను ఇంకేదో మెక్లర్ లాగా అనిపించింది నాకు ఇట్స్ ఓకే 2,63,000 అంటే పర్వాలేదు బాగానే కొన్ని సరే అది ఉంటే అది కూడా తెద్దాను కదా ఈరోజు ఛా ఛాన్స్ మిస్ చేసుకున్నాలే పర్వాలేదు సమ్ టైమ్స్ హ్యాపెన్స్ పోలో మనం వచ్చేసారు కానీ ఫస్ట్ ఈ కారు చూసేద్దాం 28,000 ఏమైనా ఉంటే తందాం అనుకున్నామండి 2,67,000 నో 2,90,000 పైన అడిగిన వాళ్ళకే నేను ఇంకా మాట్లాడతా ఓ దేనికి ఇది
స్కోడాకి ఎక్కడికి ఎందుకున్నావు నువ్వు? అటు సైడ్ కదా ఉన్నది కార్ అది. బాగానే అడిగింది చెప్పాలంటే ఈ లేడీ. సో ఇచ్చేస్తున్నాను గైస్ ఈ ప్రైజ్కి, తీసుకొని అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్. ఎందుకంటే ఎక్కువసేపు ఉందనుకోండి నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ 26 వెళ్ళు. నాకు డాజ్ని అంత చీప్గా అడుగుతుంటే ఇరిటేషన్ ఇంకా మామూలుగా రావట్లేదు అబ్బా. అసలు 297 చాలా బాగా అడిగారా, బాగా గొప్పగా చెప్పేవులే. ఈ ప్రైస్కి అయితే ఓకే నాకు. ఏమంటావు? పోనీ 345999. అరే ఆలోచించరా, ఆలోచించు. థ్యాంక్ యూ, వెళ్ళిపోయింది. అంతే అలా పంపేద్దాం అబ్బా, ప్రతిసారి ఎక్కువ ప్రాఫిట్ రావాలి అది ఇది అనుకుంటే కార్లు కదలట్లేదు, టైం వేస్ట్ అయిపోతుంది కంప్లీట్గా. నువ్వు కూడా వేస్ట్ పోకూడదు అను అనమాట అయితే. సర్లే 35999 పట్టుకెళ్ళిపోమ్మా, పట్టుకెళ్ళిపో. ఖాళీ అయిపోవాలి ఇంజనీ దగ్గర. సరే 34999, ఇంతకు మించి మాత్రం తగ్గను నేను చెప్తున్నా. పో, ఎలాగైనా వెళ్ళిపోతుంది నా దగ్గర కార్ ఇది. ఓకే, నీ మీదే నేను డిపెండ్ అయితేలేను. ప్లీజ్ నువ్వు బయలుదేరచమ్మా, బయలుదేరచ్చు. డోంట్ సెల్, బ్లాక్ చేయడం కొంత వెళ్ళే ఇంకా జనంలో మళ్ళీ నా సైడ్ రాకుండా. 24 నైట్ అయిపోయింది, వెళ్ళి స్లీప్ వేసి వచ్చేద్దాం ఫస్ట్. కార్ మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది, నైస్ అమ్మా. ఫస్ట్ అయితే ఆఫీస్కి పోదాం. ఈ కార్లు కూడా క్లీన్ చేసినందుకు మనకి ఎక్స్పి వచ్చేలా అయితే బాగుంటుంది మరి. దీన్ని నేనే క్లీన్ చేసేస్తానులే. కానీ ఒకటి అయితే అబ్జర్వ్ చేసా, వన్స్ మనకి షాప్ అప్గ్రేడ్ అయిన తర్వాత నాకైతే గ్లిచ్ కనబడలేదు. ఏదంటే అంటే డర్టీ ఉంది కానీ మనకి థింగ్స్ కనిపించవు కదా, ఆ గ్లిచ్ అయితే మళ్ళీ నాకు కనిపించలా. ఓకే, ఇంకేమైనా మిగిలినాయా? లేవులే, ఏమైనా ఉంటే వాడు చూసుకుంటాడులే. కార్ మార్కెట్ వెళ్ళిపోదాంలే, ఆప్షన్ ఉంటే బాగుండేది. ఆ ఫెరారీని కూడా మనం కొనివలసింది అబ్బా, నేను కంప్లీట్గా వేల మీద ఉండిపోయాను, లేకపోతే చూసేవాడిని దాన్ని నేను. ఓరే నాయన థ్యాంక్ యూ, గట్టిగా ఒకటి కనబడింది. ఇది కూడా గట్టిదేనా? చూద్దాం ప్రైజ్ ఎంతో. 1% డ్యామేజ్ అయింది, రిపేర్ అవసరం ఉంటారు దానికి. నో 56 అంటే నేను ఇంకా అది డీల్ చేయను ఇలాంటివి. ఇదంతా ఇది కూడా తక్కువే కదా, తక్కువే. సరే ప్రైజ్ ఎంతరా? 44% డ్యామేజ్ అయిందా, 1,50,000. బార్గెయిన్ ఫర్ 89999 ఇవ్వచ్చు వీడు. ఇచ్చేసాడు అంతేనా? ఓకే, నాట్ సాటిస్ఫాక్టరీ. ఆ సాటిస్ఫాక్టరీ అనుకోండి, సారీ. అయితే 94999 ఇచ్చేస్తావు కదా ఈ ప్రైస్కి? థ్యాంక్స్, పట్టుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఎత్తుకుపోదాం దీన్ని. ఓరే నాయన, ఇప్పుడు వరకు ఎంత ఫాస్ట్ అయితే ఎప్పుడు కొట్టలేదు అబ్బా. అంటే కంటిన్యూస్గా రోడ్ మీద స్పీడ్ బూస్ట్లు ఇవన్నీ తెలుసు కదా నాకు. ఓకే, అవన్నీ ఇప్పుడు నాకు టైం వేస్ట్, ఎందుకంటే డబ్బులు సంపాదించడం మీద కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకున్నా ఇంకా కంప్లీట్గా. సో అందువల్ల అవి చూడట్లేదు నేను, నాకు అనవసరం. రిపేర్ చేసే వస్తా నేను, ఇంకా మిగిలిందల్లా ఈ ఒక్కరే. ఎవరన్నా పట్టుకెళ్ళిపోంటారు బాబు, దయచేసి కొద్దిగా లాభం ఉన్న ఇచ్చేస్తాను అబ్బా ఈసారి నేను. మంచి ప్రైజ్ కడుగు లేడీ. సరే 26999 పట్టుకెళ్ళిపో ప్లీజ్, థ్యాంక్ యూ. అంత తక్కువ రేటుకి అమ్ముతానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ తప్పలేదు కదా ఇంకా. అరే ఇంకెంతసేపు ఉందిరా? 58% అయింది. నైబర్హుడ్కి వెళ్దామా, కార్లు చెక్ చేసి వచ్చేద్దాం, లేకపోతే ఇది పాటికి సేల్లో కూడా పెట్టచ్చు కదా. ఎంత అయింది? 72. అరే కాస్త స్లో చేస్తున్నట్టు అనిపించట్లేదు నీకు? స్కిల్ పాయింట్స్ అయితే 2 నా దగ్గర. హ్యాపీ కస్టమర్ ఆల్రెడీ అన్లాక్ చేశాను. ఫాస్టర్ ఎంప్లాయ్ వాక్స్ ఫాస్టర్ అంట. యూజెస్ కార్ వాష్ మెషిన్, వాషెస్ కార్ ఫాస్టర్. ఓకే, లో డ్యామేజ్ అంటే తీసుకుందాం ఏంటి, ఎందుకంటే తర్వాత ఇవన్నీ ఉన్నాయి మనకి. ఎస్, ఇది అన్లాక్ అబ్బా, అది అన్లాక్. ఎందుకంటే నెక్స్ట్ కింద ఉంది కదా, దాంతో నాకు చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. సో దానివల్ల నాకు కార్కి బెస్ట్ ప్రైస్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవచ్చు కదా. అది నేను ముందే చేయాల్సింది, అది తప్పని చేశాను. చచ్చా, వచ్చేసిందిలే. అరే ముందు దీన్ని క్లీనింగ్ నువ్వు చేయవులే కానీ. వద్దురా, నువ్వు క్లీన్ చేయకరా, దండం పెడతా నీకు. కారు డ్యామేజ్ ఏమైనా అయిందా? కార్ డ్యామేజ్ కాలేదులే, అంటే భయపడ్డా. మనమే క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే ఎక్స్పీ కావాల్సిందే నాకు. అరే కాస్త ఎక్స్పెన్సివ్ కార్ ఇది, చేతులు అవి ఇవి వేయినావుకా,
9/11 ప్రైజ్ వచ్చేసి 1,80,000 అంత వద్దులే 1,74,000 అంతే 999 పుడ్యూ టౌన్ సేల్. ఈసారి వెళ్ళిపోదాం నైబర్హుడ్లోకి, తెస్తానబ్బా కొన్ని కార్లు తీసుకొస్తాయి ఈరోజు. ఓక్స్ వ్యాగన్ పోలో అది అనుకుంటాం. సూప్రైజ్ బ్యాక్. ఎస్, ఈ సూప్రాని తీసుకువెళ్ళి ఈరోజు ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఏదైనా ఒక పెద్ద కార్ అంటే మనకి మస్టాంగ్ కానీ ఇలాంటివి ఏమైనా చూసి ఒకటి ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎందుకంటే 3 మిలియన్ మనం అయితే క్రాస్ చేసాం కాబట్టి, అండ్ ఇప్పుడు 4 మిలియన్ పార్టీ అనుకోవచ్చేమో ఇది. ఎంత ఏంటి కాస్ట్? అండ్ దీన్ని కంప్లీట్గా రిపేర్ చేయించి 62,000నా? అరే నేను ఆ సూపర్ లాస్ కా మిస్ అనేంటి. అలానే కాదులే, మనకి ఈ ట్యూనింగ్ ఉంది కదా, దాని మీద కూడా డిపెండ్ అయ్యేతూ ఉంటుంది. బార్గెన్ చేసి చూద్దాం. 62 కదా, 45,999 ఇవ్వడు. నో, చెప్పాను కదా 49,999 దీనికి ఇవ్వచ్చు. సరే 52,999 దీనికైనా ఇవ్వచ్చు కదరా. థ్యాంక్స్, ఫైనలీ ఇంకొక సూపర్ ఈరోజు. అండ్ దీన్ని నేనైతే ఫ్రీగా ఇచ్చేబోతాను. నెక్స్ట్ టైం ఎలాగుంటుంది అంటే ఒక 4-5 కార్స్ 10 కార్స్ అలా ఫ్రీగా ఇస్తూనే ఉంటాను. ఓకే, ఎందుకంటే ఇంత సంపాదించాం కదప్పా, ఫ్రీగా ఇచ్చేద్దాం, ఏం పర్వాలేదు. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు అడిగే రేట్లకి ఇవన్నీ చూసి వీళ్ళకి మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం అవసరమా అని చెప్పేసి. సూపర్ అని ఫ్రీగా ఇవ్వడం ఇచ్చేద్దాంలే, ఇంక ఇవ్వాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఇచ్చేయడమే. నేను ఇంక డిసైడ్ అయిపోయాను అబ్బా, ఎందుకంటే 3 మిలియన్ వరకు మనం అయితే సంపాదించిస్తాం. సో ఎస్, తిరిగి మనం కూడా ఏదో ఒకటి ఇచ్చాలని చెప్పేసి ఇచ్చాలని కాదులే, అదొక పార్టీ కింద. ఎందుకంటే దీంట్లో పార్టీ చేసుకోవాలంటే అయితే వెళ్ళి బార్లోకి వెళ్ళి బీర్ తాగాలి, దానికి బదులు ఇదే బెటర్ ఏమో అనిపించింది నాకు. ఓకే, రిపేర్ చేసే బ్రో ఫాస్ట్గా. ఓ చాలా లక్కీరా, నేను కూడా ఇప్పుడు వస్తాను. చెప్పు మంచి ప్రైస్ చెప్పు, లేకపోతే కొబ్బరికాయ నేను ఎత్తికేసి కొడతా. తక్కువ పెట్టేశానండి ఇది ప్రైజ్. ఏం చేద్దాం, ఇంకా తీసి ఎక్కువ పెడదామా లేకపోతే అమ్మేద్దామా? అమ్మేద్దాంలేండి గేస్, అమ్మేద్దాం, టైం వేస్ట్ అనవసరంగా. చూసారు కదా 3.4 మిలియన్. గైస్, దాన్ని నేను ఏమైనా తక్కువగా మిసానా కార్ని? పోలే, ఏమో నాకైతే గుర్తులేదు, అది 95 సంథింగ్ అది మనకి అయింది. అది ఏం కావాలి అబ్బా? ఓకే ఓకే పర్వాలేదు, లాభంగా అమ్మాలి, లాభంగా అమ్మా. కానీ ఇంకా ఎక్కువకి అమ్మొచ్చమ్మా దాన్ని, రైట్? ట్యూనింగ్ ఇవన్నీ చేయించేసి. ఓ స్టాప్. సో బ్లాక్ సూపర్ అని నేనైతే ఇప్పుడు ఫ్రీగా ఇవ్వబోతున్నాను, ట్యూనింగ్ అలాంటివి వద్దు. నో, అండ్ క్లీనింగ్ కూడా నేనే చేస్తాను గైస్ ఫ్రీగా ఇచ్చే వారికి. ఫ్రీ కాదులే, ఏం చేద్దామంటే 10 రూపీస్ పెడదాం, అంటే $10 పెడదాం, లేకపోతే $1 పెడదామే. ఆ పని చేద్దాం అండి, మొత్తం అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫ్రీగా ఇద్దాం, ఫ్రీగా కూడా ఇద్దాం ఖచ్చితంగా, కానీ ఈరోజు కాదులే. సూపర్ అండి, $1 అంటే అది చీప్గా వెళ్ళినట్టు అనిపిస్తుందేమో. ఏం చేద్దాం, వేరే కార్ ఏమైనా చూద్దామా? అంటే సూపర్ అండి $1 ఇవ్వడం ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది నాకు స్పెషల్ ఒకేషన్ కాబట్టి. సూపర్ అని ఏం డౌన్ చేసినట్టు కాదు కదా ఇది. కాదు. సరే దీని ప్రైజ్ వచ్చేసి, ఇప్పుడు చూడండి దీనికి ఫోటో కూడా తీస్తాను నేను. ఎవరు నంబర్ ఏమో, రియల్ లైఫ్లో అయితే ఎవరి నంబరు? కమన్ వెబ్ పేజ్ కార్ ఫర్ సేల్ సూపర్. దీన్ని ఏమని పెట్టాలి, సూప్రా పార్టీ, పార్టీ కూడా కాదబ్బా స్పెషల్ కాబట్టి మనకి ఇది. సర్లే సూప్రా స్పెషల్, ఓకే స్పెషల్. స్పెషల్ కూడా కాదబ్బా, ఏదో ఒకటి మంచిది పెడతాను అండి. $1 సూప్రా ఇక్కడ రాసేస్తాను నేను. ఎస్, $1 సూప్రా, జస్ట్ $1 మ్యాన్, పుట్ ఇట్ ఆన్ సేల్. $1కి ఇప్పుడు ఎంతమంది మూగుతారేంటో దీని దగ్గర. అండ్ ఫ్రీగా అయితే ఇస్తాను, ఓకే కొన్ని కార్లు కొని నేను ఒక 5-10 కార్స్ అలా అయితే ఫ్రీగా ఇస్తూ ఉందాం, అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉందాం, మంచిది మనకే. కంటైనర్ కాదులే కానీ నైబర్హుడ్. అవును నైబర్హుడ్లో కార్స్ అయితే బాగాలేదు కదా, అనవసరంగా వచ్చాయితే వద్దు. బ్యాక్ టు కార్ మార్కెట్,
6:20 PM అయితే అయిపోయింది, ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనేసుకుందాం. నెక్స్ట్ డే కూడా మళ్ళీ కార్ మార్కెట్ పెట్టి దాంట్లో ఏమైనా ఫెరారీ అంటారు బాబు. ఇప్పటికే సూప్రాకి అంత 55K అంత లాస్ నాకు. కానీ నేనే కింద కూర్చోవాలా నీకోసం? 13,000 అంతే, పెద్ద కార్ ఏం కాదనమాట అది. బార్గెన్ చేసి చూద్దాం. 48 అయితే చెప్తుంది, 38,999. మరీ ఎక్కువ కూడా నేనైతే బార్గెన్ చేయట్లేదు అబ్బా. ఒప్పుకోవట్లేదు ఈ లేడీ. సరే 39,999 ఇచ్చచ్చు. యాప్ మొత్తానికి అయితే ఓకే అయిపోయింది. తీసుకువెళ్ళిపోదాం. తీసుకువెళ్ళిపోవడం కాదు, ఫస్ట్ అయితే క్లీన్ చేయించేద్దాం దీన్ని. అంటే మనమే క్లీన్ చేసేద్దాం ఎక్స్పీ కోసం తప్పట్లా. ఎస్ కంప్లీటెడ్. కార్ వెళ్ళిపో, నేను టెలిపోర్ట్ అయిపోయి వచ్చేస్తానులే. ఈ ఆడి సంగతి ఏంటి? ఎంతరా ప్రైజ్? 7,000? వద్దు. ఇలాంటి చిన్న చిన్న వాటితో అస్సలు పెట్టుకోవద్దు. అండ్ మిగతావి ఇంకా చిన్న కార్లు ఉన్నాయి కదా, వాటిని తక్కువ అంచనా వేయొద్దు ఓకే? ఎందుకంటే ఏదేది ఎంతెంత ప్రైజ్ ఉంటుందో మనకి ఏది తెలియదు. నైట్ అయిపోయింది, వెళ్ళి స్లీప్ వేసి వచ్చేద్దాం. కస్టమర్ ఇంది ఆఫీస్ అని చెప్పేసి అంటుంది, బట్ సర్లే పొద్దున్న చూద్దాం వాడవడం. అయినా అలాగో $1 ఇచ్చేసి దానికి ఎందుకులేండి ఇవన్నీ. ఆక్షన్ మనకి 11 AM లెట్స్ గో టు ఆఫీస్. తర్వాత నైబర్హుడ్ కూడా ఒక రౌండ్ అయితే వేసేద్దాం. అవును మనకి నైబర్హుడ్కి అయితే మాత్రం కారుతోనే వెళ్ళడం బెస్ట్. ఓకే దీన్ని రిపేర్కి ఇచ్చేసి అప్పుడు వెళ్దాం. సూప్రా, $1 తీసుకునే ఆ లక్కీ పర్సన్ ఎవరు చూద్దాం. వచ్చేసాడా? ఎస్. ఓకే బడి, నో కాంపిటీషన్. ఊరీ నాయన. సరే ఎవరికిద్దాం ఏంటిది? ముందైతే క్లీన్ చేసేద్దాం. చూడండి అబ్బా, ఫ్రీగా ఇచ్చే వారికి కూడా నేనైతే క్లీన్ చేయాల్సి వస్తుంది. మీకోసం రీ, పండగ చేసుకోండి. ఎస్, ఈరోజు మూడు బాగుంది కాబట్టి మీకు ఇలా ఇచ్చేస్తున్నాను. మరి ఎవరికిద్దాం? ఒరే నువ్వు వాడేనా? వీడేనా అబ్బా, వీడు మ్యాక్సిమం నా దగ్గర అయితే బాగానే కొంటాడు. అరే నీకేరా, తీసుకో. సెల్. $1 సూపర్ అనేది ఇచ్చేసానమాట. ఆ కోట్ వేసుకున్న వాడికి ఇచ్చాను, ఎందుకంటే మీకు తెలిసిందే కదా మ్యాక్సిమం వాడైతే మనకి ఎప్పుడు కూడా మంచి రేట్లకే కొనుక్కునేవాడు మన దగ్గర. సో అందుకే వాడికే $1 మన సూపర్ అనేది ఇచ్చేసానమాట. అండ్ ఇప్పుడు 11 AM అయితే ఆక్షన్ ఉంది, దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఓకే? ఎందుకంటే ఇప్పటికే సూపర్ తెలిసిందే కదా 55K లాస్. అయినా ఇంకా అన్నిసార్లు అనుకోవద్దులే మనం, ఎందుకంటే ఇంటెన్షనల్గా మనం ఇచ్చుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు. అండ్ ఇప్పుడు ఆక్షన్లో కూడా ఏమైనా మంచి కార్స్ అంటే పెద్ద కార్లు ఉంటే మాత్రమే కొందాం అనుకుంటున్నాను. చూద్దాం, అట్లీస్ట్ 50K పైన ఉంటాయేమైనా ట్రై చేద్దాం, ఎందుకంటే చిన్న చిన్న వాటితో పడలేకపోతున్నాను నేను. కానీ ఆఫీస్ని ఎక్స్పెండ్ చేసాం కాబట్టి అలా కూడా చేసుకోవచ్చులే. క్లీనింగ్ అయిపోయిందా దీనికి? మళ్ళీ చేయాలా? ఓ మళ్ళీ చేయాలా? థ్యాంక్ యూ. ఎలాగైనా సరే మంచిగా బాగా పెరుగుతున్నాయి ఎక్స్పీ. అవును ఇప్పుడు ఆక్షన్లో, ఓ ఎక్స్పీ కోసమైనా సరే ఆక్షన్లో కార్లు కొనేద్దాం అన్ని. ఆ పని చేద్దాం, ఎందుకంటే ఒకేసారి 10 XP వచ్చేస్తాం అక్కడ. ఆ పని చేద్దాం పదన్న. ఒక కారుని క్లీన్ చేస్తే 10 XP ఇక్కడ కూడా ఈజీగానే వచ్చేస్తుంది కదా. అప్పుడు కొనడం ఆక్షన్లో అండ్ ఆల్సో దాన్ని క్లీన్ కూడా చేయడం, 20 XP ఒక్కొక్క దాని నుంచి ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు. తిప్పు, దీన్ని సేల్లో పెట్టేసి అప్పుడు వెళ్దాం. టైం అయిపోతుందా? ఓకే ఇంకా చాలా టైం ఉందిలే. ఫస్ట్ దీన్ని ట్యాబ్లో కామాన్ మంచి కార్ అంతే, ఇంకా టైటిల్స్ మీద అయితే పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు నేను. 99,999, ఎందుకంటే మనకు ఒక ప్రైజ్ అనేది తెలిస్తే ఎంత పెట్టాలి ఏంటి అని తెలుస్తుంది. ఎక్కువ పెట్టేసి తక్కువ రావట్లేదు లేకపోతే ఎంత వస్తుంది అది నేను పడలేకపోతాను అసలు. టికెట్ ఇచ్చారా? ఇంకా వెయిట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్, ఫస్ట్ కారే మనకైతే మస్టాంగ్ సూపర్, దీన్ని మాత్రం మిస్ చేసుకునే అవకాశం లేదని. 30K ఎస్ బిడ్డేస్తా మందే. 31,155. నెక్స్ట్ BMW, పర్వాలేదు కొనేద్దామా ఎక్స్పి కోసం? ఇంకా కొనేద్దాంలే. అవును దానికి డ్యామేజ్ ఉందా మస్టాంగ్కి? నేను అబ్జర్వ్ చేయలే, దీనికైతే లేదు. కామన్ ఇది మాత్రం మంచి రేట్కే కొంటున్నట్టున్నావు, నైస్ అమ్మా. మళ్ళీ BMW, ఇది కాస్త కాస్ట్ ఎక్కువే చెప్పాను కదా. బిడ్ 50K. ఓకే ఫైనల్లీ ఇది కూడా కాస్త లగ్జరీ అనుకుంటా, దీన్ని కూడా కొనుబడేద్దాం ఇంకా.
బిడ్డ వెళ్తున్న టైం ఇది కొనేస్తున్నాను అంతే ఇంకా చెప్తున్నాను కదా ఎక్స్పీ కోసం అయిపోయింది మొత్తానికి 4 కార్లు కొనేసాము ఇప్పుడు ఏవేమి గ్యారేజ్కి పంపాలి దీంట్లో ఇది వెళ్ళాలి సో ముందైతే క్లీన్ చేసేద్దాం క్లీన్ చేసి గ్యారేజ్కి పంపి రిపేర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేయాలి ఎందుకంటే రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డస్ట్ అయితే పట్టచ్చు కార్కి చూసా మరి నేనైతే మరి ఇప్పుడు మళ్ళీ నిజమే కాదని చెప్పి చెక్ చేసేద్దాం కార్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోమ్మ ఇంకా నెక్స్ట్ ఈ సంగతికి వచ్చేస్తే నీకేముండదో నాకు తెలిసి ఎప్ప సరే ఇంకా ఒక్కొక్క కార్ని తీసుకెళ్ళిపోతాము ఓకే దీన్ని పంపేద్దాం ఓ టోనా ఒక్క నిమిషం ఉండండి గైస్ కామ్ ఆన్ దగ్గరా ఈ ఎస్ సింపుల్ ఆప్షన్ రే సారీ నేను దాన్ని కొని చాలా రోజులు అయిపోతుంది బట్ అది చెక్ చేయడం మర్చిపోయాను నేను చూసారా ఎన్ని ఎపిసోడ్లో అంటే ఇంకా ఎస్ ఆడితో కూర్చుండిపోయానమాట ఓకే బయట ఉందా నో ప్రాబ్లం ఇక్కడ కూడా ఉంచొచ్చా కార్ని సేల్ కోసం ఓకే పార్కింగ్ కదా అంతే స్టాప్ ఊరి సేమ్ కలర్ రెండు ఏమైనా కొనిస్తాం సార్ ఊరే ఊరే ఆగు వేయ్ ఆగ ఎక్కడ పోతున్నాం స్టాప్ అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నవి రెండు వచ్చేసినాయా స్కిల్ పాయింట్స్ నో దీనికి ఒకటే చాలు అన్లాక్ ఫైనల్లీ అయితే రెండింటిని కూడా పెట్టేసి అప్పుడు చూద్దాం మస్టాంగ్ని మాత్రం రిపేర్కి ఇవ్వాల్సిందే కామన్ దీనికి ఇంకా ఏమైనా చేయించాలా అంటే క్లీనింగ్ వద్దులే మెల్లగా ఎస్ కార్లు వస్తున్నాయా ఒరే వస్తున్నాయి కామన్ బ్రో ఫాస్ట్గా వెళ్ళి బ్రో థ్యాంక్ యూ నాలుగింటిని ఒకేసారి పెట్టేద్దాం ఒకే సేల్లో మస్టాంగ్ కూడా వచ్చానేమండి ఇంకా అవును ఈలోపు వీటిని నేను పడచ్చు కదా నష్టం కోసం ఎందుకని వెయిట్ చేయలేను ఓ సారీ మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు నేను దీన్ని పంపేద్దాం అండి ఫస్ట్ ఎక్కువ పెట్టానా 70 సరే 85999 పట్టుకెళ్ళిపోతే పట్టుకెళ్ళిపో ఓకే 79 ఓయ్ అది చెప్తాను కదరా మధ్యలో వెళ్ళిపోతా వింటలాగా సరే ఏది ఏం కావాలో నాకైతే తెలీదు సింపుల్గా పెట్టేస్తాను ఓకే మస్టాంగ్ అయితే లేదు నా దగ్గర ప్రస్తుతానికి బిఎండబ్ల్యూ ఓకే కార్ సేల్ అంట ఓకే చూద్దాం హై ప్రైస్ చూసుకుంటే మనకి 14,000 ఒరే ఏం మాట్లాడుతున్నారా 16,000 ఓకే యావరేజ్ మనం దీనికి పెట్టిందేమో 8,000 పెట్టాము కార్కి సో 16,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో 16,999 పెడతాను ఎక్కువైనా ఏం పర్వాలేదు నాకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్టాంగ్ ఇక్కడ లేదు తర్వాత ఇది దీనికి ప్రైస్ 91,000 ఎక్కువ అంటే 80,000 ఎక్కువ సరే అయితే 90,999 పుట్ ఇట్ ఆన్ సేల్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇది దీనికి ప్రైస్ 62,790 పెడతాను ఇది హైయెస్ట్ 70,980 కదా అదే పెడతాను ప్రైస్ హై అన్నదే పెడతాను అబ్బా దాన్ని బట్టి మనం అయితే బార్గెన్ చేసుకుందాంలే ఓ నో నైట్ అయిపోయింది సర్లే మస్టాంగ్ని పెట్టేసి అప్పుడు వెళ్దాం ఓ దీనికి క్లీనింగ్ అవసరమే మళ్ళీ అయితే రిపేర్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంటే లాస్ట్ టైం నేను ఆక్షన్ దగ్గర చూసి ఆక్షన్ దగ్గర మొత్తం ఎక్కడో సో క్లీన్ చేసి పంపి రిపేర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నాకైతే డర్ట్ చూపించింది సో దాన్ని బట్టి నేనేమనుకున్నానంటే రిపేర్కి ముందు క్లీన్ చేస్తే రిపేర్ అయిన తర్వాత కూడా మళ్ళీ చేయించాలని బట్ అలాగైతే మస్టాంగ్ చూపించలేదు మరి ఇక్కడ స్టాప్ దీని ప్రైస్ ఎంత చూద్దాం ఇప్పుడు మస్టాంగ్ది ఎప్పుడు మనకి తెలియట్లేదు సరిగ్గా ఎక్కువ చూసుకుంటే 63 అయితే 65,999 మస్టాంగ్ అని పేరు పెట్టాలంటారా మస్టాంగ్ అవును పేర్లు పెట్టలేదు కదా మిగతా వాటికి నో ఇష్యూ ఓకే స్లీపర్స్ వచ్చేద్దాం ఫాస్ట్గా మనీ అండ్ $1 అది కూడా సూపర్ వల్ల కార్ మార్కెట్ అయితే ఓపెన్ అయింది వెళ్దాం 3.2 మిలియన్ అయితే ఉంది మన దగ్గర అండ్ ఆల్సో 5 కార్స్ ఉన్నాయి అమ్మాల్సినవి
ఫైవేనా? ఎస్ ఫైవ్ కార్స్. వాడు క్లీన్ చేసే లోపే నేను క్లీన్ చేసేస్తా, మొత్తం ఎక్స్పీ తీసుకుంటా అంతే. వీడైతే మస్టాంగ్ క్లీన్ చేస్తున్నాడు, ఒకసారి చెక్ చేద్దాం ఉండండి వీడి వల్ల నాకు ఏమైనా లాభం ఉందా లేదా. 37 కదా మస్టాంగ్, ఫాస్ట్ కారా? పెరగలేదు దీనికి, ఏం పెరగలేదు అసలు, వేస్ట్ పోకూడదు ఇక్కడ వీడైతే. సరే మళ్ళీ ఆగి చూద్దాం ఎందుకని మంచిది. 37 ఫాస్ట్గా క్లీన్ చేయరే. నువ్వు దేని చేస్తున్నావు, వైట్ కార్నా లేకపోతే బీఎండబ్ల్యూనా? తెలిసి చావట్లా. 37 ఓకే, అవ్వట్లేదబ్బా, మనమే క్లీన్ చేసుకోవడం బెటరు, నేనే ఫాస్ట్గా చేస్తారా నీకంటే. చూడు చూడు చూసి నేర్చుకో ఫాస్ట్గా ఎలా చేయాలో. లోపల పడేద్దాం, వచ్చారు. దీనివల్ల మనకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్. 55 మనకి ఎంత అయింది, 41. సరే లేడీ, 55 అడిగావు కదా, 65999 లేకపోతే వెళ్ళిపో, మాట్లాడకుండా వెళ్ళిపో. లేదా నీకోసం 61999 ఏమంటావు? థ్యాంక్ యూ, వెళ్ళిపోయింది. పెద్దగా ఏమీ అంతగా ఎక్స్పెక్ట్ చేయదు గేస్, అంటే ఇచ్చేద్దాం ఇంకా, ఎందుకంటే చెప్తున్నాను కదా టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. 12,000 కంటే బాగానే అడిగింది, సో 14599 ఓ యా చాలు, ఎక్కువ ఆశించద్దు, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. సరే నీకోసం 14 కాదులే ఇంకా 13999 నీకోసం మాత్రమే. థ్యాంక్ యూ, సెకండ్ కార్ కూడా వెళ్ళిపోయింది. నైస్ అమ్మా, ఇంకెవరు రాలేదా? అరే ఇదేంటిది ఇంకా వెళ్ళలేదు, కార్ మార్కెట్ ఓపెన్ అయిపోయి ఉంది, వెళ్ళిపోయి ఫాస్ట్గా వచ్చేద్దాం. ఓకే ఎవరో కస్టమర్స్ వస్తున్నారు. 3.3 మిలియన్ అబ్బాయి ఎక్కడతాం, దీన్ని పంపేస్తాను చూడండి ఇప్పుడు, ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్గా. చూడు లేడీ ఎందుకు మొత్తం అంత అంతాలని అడ్డం, ఇక్కడే ఉన్నాను కదా బాస్ని. 67 ఓకే ఉండు, నువ్వెంత? ఎక్కువైతే మాట్లాడుకోవచ్చు లేకపోతే లేదు. 70 చెప్తున్నావు నువ్వు, సరే నీకోసం 78999 పట్టుకెళ్ళిపో ప్లీజ్, థ్యాంక్ యూ. ఫైనల్లీ పంపిస్తామబ్బా దాన్ని. ఇక్కడతో 3.4 మిలియన్. ఇప్పుడు కార్ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాం, అసలు ఇప్పటికే 4 మిలియన్లో ఉండాలి మన. బట్ నేనే ఓ టెస్ట్లా ఉంది ఇక్కడ, ఊరే అది దూరం నుంచి ఎప్పుడు నాకు డ్యామేజ్ అయినట్టే కనిపిస్తుంది అదేంటో మరి. ఎక్స్పెన్సివ్ కార్స్ ఇది ఉంది. 96,000 ఆ, ఊరుకో బ్రో ఊరుకో, అంత సినిమా లేదు కానీ 70999కి ఇచ్చేస్తే ఇచ్చే, లేకపోతే మాట్లాడక ఇంకేమి, టూ మచ్ అంట. నీకోసం 74999 బ్రో, ఏమంటావు? 77999 ఇంక మాట్లాడకరా, థ్యాంక్స్. రిపేర్ ఉందా దీనికి? ఓకే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను వస్తా. ఔడి ఉంది, దీని అంతా ఏంటో, ఓ అన్నీ ఉన్నాయి దీనికి అయితే కిట్స్. ఒరే హెవీ రా ప్రైజ్ ఇది, అంత అవసరం లేదు చెప్పాలంటే. 4 లాక్ ఎంత కడుగుతారా, ఇచ్చే ఇచ్చే. ఓకే అయితే ఒక 10 పెంచుదాం, థ్యాంక్స్. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏమైనా రిపేర్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో సీదా మెకానికర్ దగ్గరికి పంపేద్దాం. ఇంక ఈ టెస్ట్లో సంగతి ఏంటి, 41,000 సరే, 31999 10,000 తగ్గించి అవదా, సరే 32 పోనీ, 1000 పెంచుకుంటూ వెళ్దాం, అవదంట. 33 పోనీ, థ్యాంక్స్. దీని సంగతి ఏంటి, డ్యామేజ్ అయితే పక్క ఉంది దీనికి, తెలిసిపోతుంది మనకి. ఇంకా దీని సంగతి చూద్దాం, తక్కువ అయితే అసలు వద్దు. నో 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 నో, ఇలాంటివి మనకు వద్దు అసలు. ఇప్పుడు దీంది ఇలాంటిది ఆల్రెడీ ఉన్నట్టుంది మన దగ్గర. 9,000 అంత చిన్న చిన్న వద్దమ్మా, 12,000 అంట వేస్ట్ అది కూడా. 50K ఓకే, 34999 15,000 కదరా తగ్గించింది, అవ్వట్లేదు. 36 ఇచ్చేచ్చు,
సరే, వీడికి ఇంకా యాంగ్రీ వచ్చే లోపే 38కి అడిగేస్తున్నాను. ఇచ్చేస్తాడు, దీనికి ఇచ్చేస్తాడు. ఇవ్వట్లేదు, మానేసుకోరా, నీ దగ్గర ఉంచుకో కార్. అది డ్యామేజ్ అయితే లేదు, క్లీనింగ్ కానిచ్చేద్దాం. బా, బ్లాక్ కలర్ ఏమైనా ఉందా అసలు? సిక్సీ స్టాప్. ఇప్పుడు దీని ప్రైజ్ అంత ఓ చూద్దాంలే, కానీ ముందు ఇవి రెండు మెకానికర్కి ఇచ్చేసామనుకోండి, అవి రిపేర్ అయిపోతూ ఉంటాయి, ఆ టైంలో మనం ఏం కావాలంటే చేసుకోవచ్చు. ముందు ఈ ఆడి కూడా ఈరోజు సేల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎంతరా దీనిది కాస్ట్? 520ఆ? చీప్ రే. చీప్ రే అంటే చీప్ రే, ఓకే, తుడుచుకునే చీప్ కాదు. 71 బాగానే అడిగావు. 799 పట్టుకెళ్ళిపో, 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 నాకు వద్దు, థ్యాంక్ యూ. మస్టాంగ్ దీన్ని కూడా పట్టుకెళ్ళిపోండమ్మా ఫాస్ట్గా ప్లీజ్. 42నా? 49కి పట్టుకెళ్ళిపోతావు ఆల్రెడీ. ఆహా, లేదు 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 లేదు, ఇంకెవ్వలేం తగ్గించి. ఇప్పుడు మన దగ్గర ఉన్నది వచ్చేసి మెర్సిడెస్ కూపే, మెర్క్ సింపుల్ టైటిల్. దీనికి ఏది ఎక్కువైపోతుంది? 136,500 అయితే ఎక్కువ అంట, సో ఎగ్జాక్ట్గా నేనైతే అదే పెడతాను. నైస్. ఓ మళ్ళీ క్లీనింగా చేసేద్దాం. ఓ దీనికి అసలు క్లీనింగా చేయలేదు నేను. మెర్సిడెస్కి వచ్చేసారు, కానీ ముందు వీటిని అయితే సేల్లో పడేద్దాం. కామన్ ఆడి, దీని ప్రైస్ ఎంత చెప్తుందో చూద్దాం మరి. ఓకే, సో దాన్ని బట్టి మనం అయితే ఫాలో అవుదాము. ఈజీగా ఉంది కదా, కాస్త తిప్పుదాం ఇంకా. ఓరే, అరే తప్పుకోవచ్చు కదరా, అలా ఉండే బదులు. అవును, వాళ్ళకి కొలిజన్ ఉండదు కదా. స్టాప్, ముందు దీన్ని సేల్లో పడాలి. ఎంత దీనిది హైయెస్ట్? 9,10,000 అంట. సో 8,999 పెడతాను నేనైతే. అదే 999. ఊరే, అంతేనా? ఎస్, దానికి అయితే టైటిల్ పెట్టలేదు నేను. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఇది ఆనే ఉందనుకోవాలా, ఆనే లేదనుకోవాలా నేను? ఎందుకంటే సౌండే వినిపించట్లేదు కాబట్టి. ఓకే ఓకే ఓకే, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారో చూద్దాం. ఏమని రాసేది ఇది? టెస్రా. వావ్, టెస్లా, అంతే సింపుల్గా. హయ్యెస్ట్ కాస్ట్ మనకైతే 81 చెప్తున్నారు. సో 79,999 పుట్ ఇట్ ఆన్ సేల్. ఆడి కోసం వచ్చేసాడు అప్పుడే. 65ఆ? ఇంతకు మించి తగ్గడం నా వల్ల కాదు బ్రో, ఏమంటావు? బా, పట్టుకెళ్ళిపోయా. చచ్చచ్చా, సర్లే, మనకి ఎక్కువసేపు ఉంచుకుని ఏం చేస్తాం చెప్పండి. ఈరోజు ఎలాగైనా సరే 4 మిలియన్కి అయితే వెళ్ళిపోవాలి. దాన్ని చెప్పవలే. 1,09,999, థ్యాంక్స్. వెంట వెంటనే సేల్ అయిపోతున్నాయి. 3.79 మిలియన్ ఇక్కడతో. 46ఆ? 51,999 పట్టుకెళ్ళిపో బ్రో. ఆడెంత అడుగుతున్నాడో కూడా నేనైతే పట్టించుకోవట్లేదు. నీ పక్కనోడు వెళ్ళిపోయింది. మస్టాంగ్ కూడా గాన్. ఇంక ఈ టెస్ట్లో కూడా మిగిలింది అంతే. ఎంతైనా ఈరోజు మనం అదర కొట్టేసాంలే మొత్తానికి, దుమ్ము లేపేసాం. ఇంకొకటి వెళ్ళిపోతే సరిపోతుంది. దీని ప్రైజ్ ఎంత పెట్టాను నేను? చూడలేదు కామెన్, అంటే గుర్తులేదు నాకు. 79 కదా, 60 వస్తే ఇంక ఇచ్చేస్తాను అబ్బా నేను. ఇంకా అక్కడతో 3.9 మిలియన్తో క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్ని. ఓ నో, టైంకి మనకైతే నైట్ కూడా అయిపోయింది. సర్లే, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాం. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి మన వండాలా సూపర్ గురించి మీరే అనుకుంటారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను. ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి, మంచిగా కావాలి. సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.